సో చాలామంది ఎంపీ రిజల్ట్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నాయి అనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీని కూల్ చేస్తామన్న కామెంట్స్ కూడా మనం చాలా విన్నాము. అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరగబోతా ఉన్నాయి? ఎందుకంటే మూడోసారి మీరే అధికారంలోకి వచ్చినారు, మోదీ మూడోసారి ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు, అలాంటి ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారా? కూల్ చేస్తామనడం అయితే కరెక్ట్ కాదు. అనుకుంటే కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల చెప్పలేని పరిస్థితి, కూలిపోతుండొచ్చు. ఎందుకంటే దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఒక్కడే నిర్ణయం తీసుకుంటాడు, లేకపోతే ఓరు పడతారు, ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, వాళ్ళకు అట్లా ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అటువంటిది. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈరోజు మీకు చెప్తా ఉన్నాము, కాలేజీ టీవీ ద్వారా ఇప్పటివరకు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇప్పుడు సఫర్ అవుతా ఉన్నారు, జీతాలు లేక వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఒక స్కీమ్ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే అది నేను చెడంటలేను. అంటే రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ జరగదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పాత ప్రభుత్వం 100,000 రూపాయలు ఇస్తేనే ఒక తులం బంగారం కల్పిస్తానే, ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇట్లా అనేక రకాల దాదాపు 420 అమలు కాని పథకాలను నేను ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పింది. ముఖ్యంగా నేను చేసిన 6 పథకాలలో ఈరోజు గృహజ్యోతి పథకం ఈరోజు 25% ప్రజలకు కూడా ఈరోజు ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇట్లా ఈ ఫెయిల్యూర్స్ మాకు అడ్వాంటేజ్ అవుతుంది. మేము మా కార్యకర్తలు కానీ మా పార్టీ కానీ నిరంతరం ప్రజల వైపు నుండి పోరాటం చేస్తాం కాబట్టి రేపు పొద్దున రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నమ్మకం అయితే మాకైతే ఉంది. సో ఏ రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యతిరేక వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉందో ఆ వర్గం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులతో టచ్లో ఉన్నారు. సో ఏ క్షణమైనా వాళ్ళు కేంద్ర నాయకత్వంతో జితగట్టే అవకాశం ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు బీజేపీతో టచ్లో ఉన్నారా? ఉంటుండొచ్చు. అంటే ఈరోజు కొంతమంది ఈ పార్టీలకు వెళ్ళిపోయి బీజేపీలో ఉన్నారు, ఆ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు బీజేపీలోకి వచ్చిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధాలు ఉండడం తప్పలేదు, కానీ వాస్తవంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలని అనుకున్నదైతే వాస్తవం వస్తుంది అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో 1 ఇయర్ 2 ఇయర్స్ ఇట్లనే ఈ ప్రభుత్వం ఇట్లనే తన ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా నడుపుకుంటూ పోతే 100% ప్రజలే గుణపాఠం చెప్తారు. వాళ్ళు కూడా నా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలు గెలిచినారు, ఒక మంత్రులుగా ఉన్న ఒక లీడర్లుగా ఉన్నప్పుడు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఎమ్మెల్యే గెలిపించారు. వాళ్ళు ఏం చేయలేక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడతారు కాబట్టి ఆ టైంలో బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లు ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీకి 8 ఇచ్చినారు. సో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా 100% చెప్పచ్చు, ఎందుకంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, అందుకే మీకు బీజేపీకి సమాంతరంగా ఇచ్చినామన్న యాంగిల్ ఒకటి కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఏ నమ్మకంతో అయితే బీజేపీకి 8 సీట్లలో గెలిపించరు, మీరు కూడా కాస్త ప్రజల మార్పు కోసమే అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ప్రజల బతుకుల మార్పు కోసం 8 మంది ఎంపీలు ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీ పార్టీ వైపు చూసారు, మీరు కూడా ఒక బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా కాంగ్రెస్ పార్టీ పైన. ప్రజల వైపు ఉండి 100% గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినాము అంతకన్నా ఎక్కువ పోరాటం చేస్తాం, కానీ కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమయం అంతా ఇప్పటి వరకు ఒక 6 మంత్స్ టైం ఇచ్చినాం, ఇంకో 2-3 మంత్స్ టైం తీసుకొని ఇంట్లో ఏదైతే స్కీమ్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో స్కీమ్స్ ఇచ్చారు, అవి అమలు కాలేని సమయంలో నిరంతరం పోరాటం మేము బీజేపీ అంటేనే పోరాటాలు చేస్తుంటుంది, ప్రజల వైపు ఉండి పోరాటాలు చేస్తాం. సో ఒకవేళ ఈటలకు అధ్యక్ష హోదాలో కూర్చోబెడితే సో బీజేపీ ఇంకా కాస్త ముందుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే బండి సంజయ్ చూపించిన దూకుడు ఈటల రాజేందర్ చూపించే అవకాశం ఉంటుందా, కలిసి వచ్చే అవకాశం? ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే బండి సంజయ్ అని ఏమంటుంది అంటే ఆయన ఉండే విధానం డిఫరెంట్, ఆయన కొంచెం కిందికి అన్న కూడా కిందికి వెళ్ళొచ్చు, ఆయన కూడా కిందికి వెళ్ళొచ్చు, ఆయన కొంచెం దూకుడు వ్యవహారంలో ఉంటుంటు. ఇప్పుడు అదే కిషన్ రెడ్డి గారు అందరితో ఓ టైప్ అంటే ఆయన అందరితో కలుపుకోపోయి కొంచెం ఆయన మాట తీరు వేరు ఉంటుంది. సేమ్ ఈటల ఇందర్ గారు కూడా అందరి వర్గాల నాయకులతో అందరితోనే పాత కొత్త అన్ని నాయకులతో కలుపుకోబోతా ఉన్నాడు, ఆ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైన రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తూ ఉన్నాడు. సో మీరు కూడా ఎంపీపీగా ప్రజెంట్ ఉన్నారు, పనిచేసుకుంటూ వస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా, ఎట్లా ఉండబోతున్నాయి మీ అంచనా? అంటే స్థానిక సంస్థలలో వారికి 100% వ్యతిరేకంగా రిజల్ట్ రాబోతా ఉంది. ఇప్పటికీ నేను చెప్తా, ఈరోజు నేను ఘటకేశ్వర మండలిలో పారిశుద్ధ కార్మికులు ధర్నా చేస్తే వాళ్ళకి మద్దతు తెలిపొచ్చిన 7 మంత్స్ అయింది జీతాలు రాక, 7 నెలలు అయింది వాళ్ళకు వండుకోనికి కానీ తిననీకి కానీ అసలు కిరాణా కొట్లలో ఉద్ధరిస్తలేరు, లేకపోతే మహిళా గ్రూపు డాక్టర్ దాంట్లో డబ్బులు ఇవ్వలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఇలా నొల్లి నొల్లి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు అంతకన్నా డబల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ డబ్బులు ఎవరివి? ప్రభుత్వం ఖజానా నుంచి జీతాలు ఇవ్వట్లే. ఇక్కడ విచిత్రం ఏంటంటే గ్రామాల్లో కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి
ఎస్టీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అకౌంట్లో ఉంటే చెక్ రాయాల్సిన చెక్స్ రాస్తే ఆ చెక్స్ ఇక్కడ పాస్ కాకపోవడం, చెక్స్ ఓల్డ్లో పెట్టడం, ఇవన్నీ 5-6 నెలల నుంచి అంటే అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితే ఉందో అంతకన్నా ఎక్కువ గ్రామాలలో అభివృద్ధి అభివృద్ధి ఆమడ దూరంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీస్లో మాత్రం వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు. ఓకే, రాబోయే రోజులలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుందా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఊపిరి పోసుకునే అవకాశాలు ఏముండవు? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుటుంబ పరిపాలన 10 సంవత్సరాలు చూసిండ్రు, వాళ్ళ బిహేవియరే ఈరోజు రిజల్ట్ అది. నేను నాకైతే నమ్మకం ఉంది, అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుందని కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ విధానాలే వాళ్ళని ఈరోజు ఎక్కడ చూసినా కబ్జాలు ప్రతిదీ స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీలు ఉన్న దానికన్నా 3-4 ఇంతలు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసినట్టుగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు బీజేపీకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? కొంతమంది ఈరోజు బీజేపీ రావాలంటే క్లీన్ చిట్ ఉండాలి, ఎటువంటి అవినీతి చేయదు, అక్రమాలు చేయదు, ఇవన్నీ ఉండాలంటే కష్టం కదా. అటువంటి మాత్రమే వీళ్ళకి రావాలి. వీళ్ళకి రావాలంటే రాజీనామా చేయాలి. ఇవన్నీ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, అన్ని పార్టీలాగా దీంట్లో ఉండదు. దాంట్లో అదే కాంగ్రెస్ పార్టీ పోవాలంటే ఎన్ని కేసులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, ఎంత అవినీతి చేసినా, ఎన్ని కబ్జాలు, ఇవన్నీ ఒక లిస్ట్ చేసుకుని వాళ్ళు తీసుకుంటారు. మా దాంట్లో అట్లా ఉండదు. ఓకే, సో రాబోయే రోజులలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది 100%.